శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వజ్ఞో ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో రమ్య అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. మరి రమ్య అనే పేరు ఐదు అక్షరాల పేరు. మరి ఐదు అక్షరాల పేరులో రమ్య అనే పేరు చాలదీన పద్ధతిలో 9వ నెంబర్ వస్తుంది. చాలా ఎలా అంటే 5x9 కాంబినేషన్లో పచ్చగడ్డిలో అగ్గిపుల్ల వేసిన కూడా బగ్గు అంటుంది. అలాంటి సిరీస్లో పుట్టడమే కాకుండా మరియు ఆ పేరు అనేది కూడా నష్టంగా పెట్టుకున్నారు. ఇప్పుడు వైఏ సిరీస్తో ఎవరి పేరు ఎండు కాకూడదండి. ఒకవేళ ఎండ్ అయింది అనుకోండి, సంఖ్యాబలం కరెక్ట్గా ఉండాలి, అంటే దాంట్లో నెంబరింగ్ కరెక్ట్ ఉండాలి. వైఏతో ఎండ్ అయినా పర్వాలేదు, కానీ సంఖ్యాబలం కరెక్ట్ ఉండాలి. అలా లేకపోతే ఏమవుతుందంటే సమస్యలు వాటిల్తాయి. ఆకస్మికంగా ప్రమాదాలు జరగడం, సౌందర్య వైఏ, శ్రీవిద్య వైఏ, అభయ వైఏ, నిర్భయ, ఇలా వైఏ సిరీస్తోని చాలామంది పేర్లు పెట్టుకొని లాస్ట్కు చాలా సమస్యల్లో ఇరుక్కుంటారు. అల్లారముద్దుగా పెరుగుతారు తల్లిదండ్రుల దగ్గర. ఏదంటే అది కావాలంటే అది కొనిస్తారు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చాలా సమస్యలు, కష్టాలు, నష్టాలు, జీవితం అంతా వృధాగా అయిపోవడమే. ఏదైనా కూడా వాళ్ళకు తర్వాత తెలిసి రావడం జరుగుతుంది. మరి రమ్య అనే పేరు పెట్టుకున్న వాళ్ళు దయచేసి చెప్తున్నానండి, అది ఇమీడియట్గా పేరులో కొంత సంఖ్యాబలాన్ని మార్చుకొని ఆ పేరును కొంచెం మార్పు చేసుకున్నట్టయితే మీకు అసలు ఏ ప్రాబ్లం ఉండదండి. అంటే చాలామందికి నేను నా దగ్గరికి వచ్చారు రమ్య అనే పేరు ఉన్నవాళ్ళు. రమ్య అనే పేరు పెట్టడమే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పుగా నేను భావిస్తున్నాను. వాళ్ళ తల్లిదండ్రులు నన్ను కోపడినా నష్టపోయేది ఏం లేదు. అలాంటి పేర్లు పెట్టడం వలన పిల్లలు చాలా నష్టాలలో కూడుకుపోతారు. 100లో రమ్య అనే పేరులో 90% నెగిటివ్ సంఖ్యాబలమే ఉంటుంది. కొందరికి, కొన్ని డేట్ ఆఫ్ బర్త్ల వారికి మాత్రమే రమ్య అనే పేరు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది, కొందరికి కాదు. మరి ఆ కాని వాళ్ళు సమస్యలు, ఉద్యోగాలు చేజారుతాయి, జీవితాన్ని వాళ్ళే ఇబ్బంది పెట్టుకుంటారు, వాళ్ళే నష్టాలలో కూర్చుంటారు, తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు, మొండిగా ప్రవర్తిస్తారు. అసలు బయట వాళ్ళు చూస్తే ఈ అమ్మాయికి చాలా మంచి భవిష్యత్తు ఉంది అనుకుంటారు, కానీ ఆ భవిష్యత్తు అంతా మొత్తం టోటల్గా కొలాప్స్ చేసుకుంటారు వాళ్ళంతట వాళ్ళే. ఇలా అవకాశాలన్నీ మిస్ అయిపోవడం, చాలా సమస్యల్లో ఇరుక్కోవడం, కొన్ని ప్రేమ వివాహాలలో కూడా ఎక్కువ ఛాన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి రమ్య అనే పేర్లు. కాబట్టి వీళ్ళను మంచి సంఖ్యాబలంలోకి మార్చినట్టయితే చాలా బాగుంటుందండి. మరి రమ్య అనే పేరు ఎవరు పెట్టుకుంటారు? చిత్తా నక్షత్రంలో పుట్టిన తులారాశి వారు రమ్య అనే పేరు పెట్టుకుంటారు. నక్షత్ర ప్రకారం పెట్టుకున్నారా? మరి రాశి దాని ప్రకారం పెట్టుకున్నారా? మరి పేరును ఎవరు నిర్ణయించారు? మీ పంతులు నిర్వహించారా, లేదంటే ఎవరిదైనా మామూలుగా పక్కన ఉన్న వాళ్ళ పేర్లు చూసి అలాంటి పేరు మీరు పెట్టుకున్నారు? ఏదేమైనా కూడా రమ్య అనే పేరు అనేది కూడా నెగిటివ్ ఫోర్స్ బాగుంటుంది. దయచేసి ఆ పేరును మార్చుకోండి, చాలా అదృష్టవంతులు అవుతారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.